ప్రజా సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆదర్శ కులాంతర వివాహాన్ని ప్రకాశం జిల్లా కనగిరి సుందరయ్య భవనంలో శనివారం నిర్వహించారు. ప్రకాశం జిల్లా పామూరు మండలంలోని పాబోలువారిపల్లికి చెందిన 24 సంవత్సరాల బొగ్గరపు దొరసాని మరియు ఎస్సీ కులముకు చెందిన యువతి కాగా ప్రకాశం జిల్లా హనుమంతుపాడు మండలం ముప్పలపాడు గ్రామానికి చెందిన బొప్పరాజు బాలసుబ్రహ్మణ్యం 25 ఏళ్ల వయసు ఉన్న రజక కుల యువకులకు గత 4 సంవత్సరాలుగా పరిచయం ఉండి ప్రేమించుకుంటున్నారు. పెద్దలు అంగీకరించరనే ఉద్దేశంతో వారి వివాహ విషయమై సహకారం కావాలని ప్రజా సంఘాల నాయకులను సంప్రదించారు. ఇరు కుటుంబాల పెద్దలను కనగిరి సుందరయ్య భవన్కు పిలిపించి, ఇరు కుటుంబాల తల్లిదండ్రులను పెద్దలను ఒప్పించి ఈరోజు కేవీపీఎస్ జిల్లా నాయకులు బడుగు వెంకటేశులు అధ్యక్షతన వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పూజల వెంకటశేషయ్య, వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా నాయకులు కొమ్మలపాటి మాల్యాద్రి, బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కాశయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయులు టిఐ ప్రతాప్, అంబేద్కర్ సంఘ నాయకులు ఉపాధ్యాయులు కోటపాటి శేషయ్య, పూలే సేవా సమితి నాయకులు దేపూరి వెంకటేశులు, బహుజన టీచర్స్ నాయకులు సిహెచ్ వెంకటయ్య, దళిత అడ్వకేట్ ఎర్రజెండ బాలనారాయణ, దళిత ఐక్యవేదిక నాయకులు దానయ్య, నూతన దంపతుల తల్లిదండ్రులు బొగ్గరపు మాలకొండయ్య, ఆదిలక్ష్మ, బొప్పరాజు, లలితమ్మ, నాగేశ్వరరావు నూతన వధూవరులను ఆశీర్వదించారు. సమాజానికి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి చూపించి యువతి యువకులు ఆదర్శంగా నిలవాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దండలు మార్చుకుని పుష్పాలంకరణ గావించి వారిని దీవించారు. వాళ్ళకు భాష ఏర్పడినది. ఆ తర్వాత సమూహాలు గుంపులు గుంపులుగా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.